హాయ్ ఫ్రెండ్స్, చూసారా పప్పయ్య? మొన్న భయంకరమైన వర్షాలు వచ్చినాయి కదండి. ఆ వర్షాలకి రెండు చెట్లు పడిపోయినాయి అన్నమాట. మాకు ఉన్నవి రెండే రెండు పప్పయ్య చెట్లు ఉన్నాయి. మా విల్లాలో బ్యాక్ యార్డ్లో ఉన్నాయి. ఆ రెండు పడిపోయినాయి. పడిపోవడం పక్క విల్లాలోకి పడిపోయినాయి. మా దాంట్లోకి మాత్రం ఇది ఒకటి మిగిలింది. ఇంకా ఈ ఒక్కదాన్ని ఏం చేయాలా, నేను షోగా పెట్టాను. షోగా పెడితే మా ఫ్రెండ్ నిన్న ఒక ఫ్రెండ్ వచ్చారనమాట. ఆవిడ అన్నారు, ఇంత పెద్ద పప్పయ్య పడిపోయింది, చాలా పెద్ద వర్షం వచ్చిందంటే అవును అన్నాను. మరి ఎందుకు కర్రీ వండటానికి పెట్టావా అంటే, లేదు షోగా పెట్టాను, ఒక రెండు మూడు రోజులు ఉంచేసుకొని పడేస్తాను, పచ్చిది మనం తినలేము కదా అని అన్నాను. ఇప్పుడు పండు అంటే చాలా రకాలుగా తింటాం కదండి, సో మెనీ వెరైటీస్ చేసుకుంటాం కదా, జ్యూస్ అని, సలాడ్ లాగాని, మిల్క్ షేక్ అని, హల్వా అని, ఇంకా చాలా రకాలుగా చేస్తాం కదా. మెయిన్ హెల్త్కి మంచిది కదండి పప్పయ్య. అసలు సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా పప్పయ్య వల్ల. అయితే మా ఫ్రెండ్ని అడిగారనమాట, అసలు దీంతో కర్రీ ఎలా చేస్తారు. నేను అసలు షాక్ అయ్యాను. ఫస్ట్ కర్రీ చేయటం ఏంటి, పప్పయ్యతో కర్రీ చేయటం ఏంటని ముందు అసలు ఫుల్ షాక్ అయ్యాను. కానీ అడిగాను, కొంచెం ఇట్లాగా స్టేబుల్ అయిపోయి అడిగాను అనమాట, అసలు పప్పయ్యతో ఎలా చేస్తారు అని అడిగితే ఆవిడ అన్నారు, పులుసులాగా చేసేసుకోవచ్చు, కూరలాగా చేసుకోవచ్చు, ఇగురులాగా చేసుకోవచ్చు, అట్లా చెప్పారన్నమాట. ఇంకా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ కదా. నేను ఫస్ట్ ఏంటంటే పులుసు చేద్దాం. కొంచెం పులుసు అంటే కొంచెం నోటికి బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా. అసలు ఫస్ట్ పులుసు ట్రై చేద్దాంలే. ఒక పావు కట్ చేసుకొని పులుసు చేద్దాము, తర్వాత మిగిలిన ఒక పావునేమో ఇగురులాగా చేద్దాం, మిగిలిన ఇంకో పావుని చట్నీ కూడా చేయొచ్చంట. చట్నీ చేద్దాము, దీన్ని ఇప్పుడు మూడు పార్ట్లుగా చేద్దాము. ఒకవేళ కుదిరితే ఏది చేసినా కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కుదిరిన టైంని బట్టి. అయితే ఇప్పుడు నేను పులుసుకి మాత్రం అన్ని ప్రిపరేషన్ చేసేసుకున్నాను. ఏం లేదండి, సొరకాయ పులుసు, బెండకాయ పులుసు అలాగేనంట చేయటము. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ అసలు ఎక్స్పెరిమెంట్ కూడా నేను ఫస్ట్ వీడియోలో చేసేస్తున్నాను. వీడియో షూట్ చేయించేస్తున్నాను. అదేదో ముందు ట్రై చేసి వీడియో చేయట్లేదు. పావు కట్ చేసుకొని చెక్క తీసుకొని పీసెస్ కట్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. ఓకే, చెక్క తీసుకుని వచ్చేసానండి. ఇక పీసెస్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయను, ఈ పప్పయ్యని పీసెస్ కట్ చేస్తాను. ఈ మధ్య నేను ఒకటి మార్చానండి, కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను నేను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. జస్ట్ 1 స్పూను. ఏంటంటే ఇది కంప్లీట్గా 1 స్పూన్ అనమాట. తర్వాత మళ్ళీ మనం తాలింపప్పుడు ఇంకొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కట్ చేద్దాం మనం. అయితే నేను ఓన్లీ ఉల్లిపాయలు ఇది కట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ చెప్పిన ప్రొసీజర్కి కొంచెం నేను చేంజ్ చేశాను అనమాట, తెలుసు కదా. కొంచెం నేను చేంజ్ చేస్తాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి కొంచెం చేంజ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేయట్లేదు నేను ఇప్పుడు. అసలు పచ్చిమిర్చిని పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఉడికిన దానికంటే తాలింపులు వేస్తేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది. నేను మొన్న నోటీస్ చేశాను అనమాట, అది అప్పటి నుంచి నేను తాలింపులు వేసుకుంటున్నాను ఈ మధ్య పచ్చిమిర్చిని. అంత వేడేమో అవసరం లేదు, మనం జస్ట్ ఈ ఉడకాలన్నమాట. అమ్మ చాలా హార్డ్ ఉందండి అసలు ఇదైతే. అమ్మ చాలా కష్టపడి కట్ చేశాను ఈ పీస్ని కట్ చేయటం కూడా. చెక్క తీయటం ఈజీగానే ఉంది, కానీ పీసెస్ అయితే కొంచెం హార్డ్గానే ఉన్నాయి. ఉల్లిపాయ పప్పయ్య పీసెస్ బస్తుగా ఉందండి. అపీరెన్స్ అయితే అద్దరినీ పప్పయ్య పీసెస్ లైక్ సొరకాయ పీసెస్ లాగానే ఉన్నాయి.
కొంచెం ఫ్రై చేసుకున్నాము ఒక 5 మినిట్స్ అని అనుకుంటున్నాను. నేను ఎంతసేపు అవుతుందో చూడాలి, ఫస్ట్ టైం కదా. కొంచెం ఇప్పుడు పసుపు, ఇది అయ్యేటప్పుడే పసుపు. సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గుతాయి కదా, తొందరగా మగ్గాలంటే ఎప్పుడైనా సరే, సాఫ్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా సాల్ట్ వేయాలి, ఫ్రై అవ్వాలంటే అప్పుడు వేయవసరం లేదు. ఇప్పుడు మనకు సాఫ్ట్ అవ్వాలన్నమాట, అందుకని నేను సాల్ట్ వేసాను. ఫస్ట్ టైం అండి ఈ కూర వండుతున్నాను నేను. అసలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు నేను చూడలేదు, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఎప్పుడు చూడలేదు. అసలు వండుతారని కూడా తెలియదు నాకు, నిన్ననే తెలిసింది వండుతారని కూడా. ఓకే 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ అని కదా, ఎప్పుడు సాఫ్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ప్రొసీజర్. అసలు నేను అది చాలా ఎక్కువసేపు పడుతుంది అనుకున్నా కానీ చాలా తొందరగానే మగ్గిపోయిందండి అసలు పప్పయ్య, అసలు చాలా ఫాస్ట్గా మగ్గిపోయింది. ఇంకా 1 మినిట్లో నేను ఈ చింతపండు పులుసు కూడా పిండేస్తాను. ఇట్లా చింతపండు నేను ఇందాకనే ఒక 1 అవర్ బిఫోర్ సోక్ చేశాను. అయితే ఎప్పుడైనా చింతపండుని ఇట్లా మనం వడగట్టుకోవాలి, డైరెక్ట్గా మనం చింతపండు పులుసు పిండకూడదు, ఎందుకంటే ఈ పీసెస్ అన్నీ పడతాయి, మళ్ళీ ఇట్లా ఈనెల్లాగా ఉంటాయి కదా, ఈ ఈనెలు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. వడగట్టామనుకోండి బిందాజ్ అన్నమాట ఇక మనం. ఈ వేస్ట్ అంతా ఏది పడకూడదు అసలు పులుసులో. మంచిగా మగ్గిపోయిందండి అసలు, అంటే ఫుల్ మగ్గకూడదు, 50% మగ్గాలి. మళ్ళీ చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ ఆఫ్ అనేది మగ్గాలి. చక్కగా అయిపోయింది అసలు, మంచిగా వాటర్ కూడా ఫామ్ అయింది. ఆ వేసిన 1 స్పూన్ ఆయిల్ కూడా సైడ్స్ వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసుని వేయాలన్నమాట. చాలా టెంప్టింగ్ ఉంది కదా చిన్న. మంచిగా కుక్ అయిపోయిందండి పప్పయ్య చక్కగా. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి 1-4 వేస్తాను నేను తాలింపులో. కంప్లీట్గా 1 స్పూన్ వేసాను. ఇంకా పులుసు అంటే కంపల్సరీ మనం ధనియాల పౌడర్ అనేది మస్ట్ కదా, ధనియాల పౌడర్ 1 స్పూను. కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉంచేసి ఇక తాలింపు వేసుకోండి. చాలా ఫాస్ట్గా అయ్యింది ఈ పప్పయ్య పులుసు. ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనం 1-2 మినిట్స్. ఈ పులుసు 90% కుక్ అయిపోయిందండి చక్కగా, మంచిగా ఇట్లా తెరులుతుంది. మా బాబులు ఇప్పుడు చాకరి మీద ఉన్నారు, అందుకని నేను వాళ్ళు తాలింపు కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ తాలింపు అయ్యేలోపు ఆ 10% కూడా అయిపోతుంది అని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేశాను, ఒకవైపు పులుసు. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పులుసులకు పెద్ద ఏం ఆయిల్ పట్టదు, 1-2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అసలు ఏ పులుసులైనా కూడా కొంచెం కసూరి మైత అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం మెంతులు వేసుకుంటారు కదా, ఆ మెంతులు వేసుకుంటే ఏంటంటే చేదు అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం మనం ఈ కసూరి మేతి వేసుకుంటే, ఇట్లాంటివి మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు, జస్ట్ ఇట్లా క్రష్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పులుసు అనేది కొంచెం ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ పులుసుల్లో కంపల్సరీ పులుసులు కానీ టమాటా కర్రీస్లో కూడా నేను ఎక్కువ కసూరి మేతిని యూజ్ చేస్తూనే ఉంటాను. కసూరి మేతి వేసాను ఇప్పుడే. అటు ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది, తాలింపుకి రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ అయింది, నేను ఎండుమిరపకాయ వేసాను, నెక్స్ట్ మినప్పప్పు. మినపప్పు తర్వాత ఆవాలు, ఆవాలు 2 స్పూన్స్. అది ఇక ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి ఈ తాలింపులు అనేది. ఎక్కువ ఇష్టం, ఎక్కువ వేస్తే ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవాలి, అంత ఎక్కువ ఇష్టం లేదనుకుంటే తక్కువ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను, ఇష్టం నాకు అట్లా తాలింపులు. ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసిన తర్వాత ఇది ఇక కంపల్సరీ, ఏ పులుసు అన్నా కూడా
ఇంగు అనేది కంపల్సరీ. ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను. నేను మీకు చెప్పాను కదా ఇందాక పచ్చిమిర్చిని ఉడికేటప్పుడు కంటే ఇట్లాగ ఫ్రైలో వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నేను పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసేస్తున్నాను. నేను ఒకసారి చూసానమాట పచ్చిమిర్చిని తాలింపులో వేస్తే ఎలా ఉంటుంది, ఉడికితే ఎలా ఉంటుందని చూశాను. నాకేంటో ఇట్లాగ ఫ్రై చేస్తేనే బాగనిపిస్తుంది, పచ్చిమిర్చి తాలింపులో ఫ్రై చేసేస్తేనే టేస్ట్ బాగనిపిస్తుంది. కాకపోతే ఒక 1 మినిట్ ఉంచాలి ఇట్లా మనం. అందుకని నేను ముందే తాలింపు పెట్టేసుకున్నాను. ఇది ఉడికేలోపు ఆ తాలింపు కూడా అయిపోతుంది అని చెప్పేసి ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. అసలు అందరూ ఇట్లాగా అంటే ఒకసారైనా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారైనా ట్రై చేయండి, తాలింపులో పచ్చిమిర్చి వేసి మనం కర్రీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడు ఒకటే టైప్ కాదు కదా, కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి కొంచెం చేంజెస్ ఉండాలి కదండి. మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం కదా, మనం మన ఎక్స్పెరిమెంట్స్తో మన తర్వాత జనరేషన్ కూడా మంచిగా నేర్చుకుంటారు. మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే కదా తెలుస్తుంది. నేను ఇట్లా చేశాను, చాలా బాగనిపించింది నాకు. పులుసు కూడా మంచిగా అయిపోయింది. అసలు చాలా ఫాస్ట్ అయిపోయిందండి. అలా అసలు మా స్టవ్ వల్లనో మరి లేకపోతే ఈ పప్పయ్య వల్ల పప్పయ్యలో ఆ గుణం ఉందో కానీ ఫాస్ట్గా సాఫ్ట్ అయ్యే నేచర్ ఉన్నట్టుంది. మొత్తానికైతే భలే చక్కగా దగ్గర పడిపోయింది. వేసిన మనం 1 స్పూన్ ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇందులో వేసేసుకోవటమే. ఆఫ్ చేసుకొని ఎంత బాగుంది కలర్. నేను డిస్టర్బ్ చేయనండి, నాకు ఈ తాలింపు అట్లా బాగా అనిపిస్తుంది. తాలింపు వేసిన వెంటనే మనం 1 మినిట్ అట్లాగా క్యాప్ పెట్టేసేయాలి. పప్పయ్య కొంచెం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అసలు జస్ట్ నేను రైస్ అట్లా ఆన్ చేశాను, ఆ రైస్ అయ్యే లోపలి పులుసు కూడా అయిపోయింది. నేను టేస్ట్ చేశాను చక్కగా, అన్ని మంచిగా సరిపోయినాయి, కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా సరిపోయింది. మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొబ్బరి పౌడరు, మా ఫ్రెండ్ చెప్పిందనమాట కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫినిషింగ్ టచ్ ఉంది కానీ. నాకేంటో ఆలోచించాను కొబ్బరి పౌడర్ వేస్తే ఇదే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, మళ్ళీ కొబ్బరి పౌడర్ వేస్తే ఇంకొంచెం ఓవర్ స్వీట్ అయిపోతుంది అని చెప్పేసి. నేను అసలు ఈ టేస్ట్ని ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఓన్లీ ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ తాలింపు అంతేనండి. చక్క కరెక్ట్గా చింతపండు పులుసు అంటే కరెక్ట్గా మనం ఆ కాయలకు తగ్గట్టుగా మంచిగా చేసేసుకుంటే సరిపోతుంది. కుదిరింది, అసలు అపీరెన్స్ అద్దరింది. అపీరెన్స్ అద్దరింది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్. కొంచెం అండి కొంచెం అన్నం పెట్టుకున్నాను అండి. అసలు ఫుల్ ఇంత పెట్టుకుంటాను కానీ ఏంటంటే ఫస్ట్ టైం తింటున్నాను కదా. అసలు ఏ కర్రీ అయినా కూడా నాకు నచ్చాలండి, నాకు నచ్చకపోతే నేనే కాంప్రమైజ్ అవ్వను. ఇంకా మా హస్బెండ్ పిల్లలకి ఇంకా వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మంచిగా తినేస్తారు కానీ నేను కాంప్రమైజ్ అవ్వను. అందుకే నేను ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాను, ఏ కర్రీ ఏ చేస్తున్నా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక నేనైతే. అందుకని ఫస్ట్ టైం తిన్నాను కదా కొంచెం అన్నం పెట్టుకున్నాను, అసలే ఎక్స్పెరిమెంట్ చేశాను కదా. ఓకేనండి, ఇది నా డైనింగ్ చైర్ అనమాట. ఇంట్లో ఎంత మంచి టేబుల్ ఉన్నా సరే నాకు ఈ చైర్లో కూర్చొని తింటే నా ఫస్ట్ నుంచి కూడా ఇష్టం అనమాట. నేను 25 ఇయర్స్ నుంచి ఈ చైర్లోనే తింటాను, నాకు అంత ఇష్టం అనండి ఈ చైర్. నాకు తగ్గట్టుగా భలే మంచిగా వచ్చిందండి అసలు ఇక్కడ ఈ ఇంట్లో కూడా మంచిగా కరెక్ట్గా సెట్ అయింది ఈ ప్లేస్లో. టేస్ట్ చేస్తున్నాను. నాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం అనమాట. పచ్చిమిర్చితో ఇట్లాగా ఇలా తింటాం అంటే చాలా ఇష్టం. ముక్క పచ్చిమిర్చి రైస్. ఓకే, తింటున్నా ఎలా ఉంది? ఉందండి అసలు నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. పప్పయ్య పులుసు అసలు సొరకాయ పులుసులు అవి కూడా పనికిరాండి, అంత బాగుంది. నిజంగా నాకు బాగా నచ్చింది. అసలు ఇష్టమున్న వాళ్ళు ఈ పులుసుల్లో కొంత బెల్లం కూడా వేసుకుంటారు. నేనేంటంటే ఇది ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుందని చెప్పి నేను అసలు ఏమి వేయకుండా మామూలుగా చేశాను.
ఇలానే చేస్తేనే బాగుంటుంది. బెల్లం ఏమి వేయకండి, కొబ్బరి బెల్లం ఏమి వద్దు. ఓన్లీ ధనియాల పౌడరు కస్తూరి మేది వేసుకుంటే సరిపోతుంది. నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఇంకొంచెం అన్నం పెట్టుకుని లాగిచ్చేస్తాను.